హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రక్త సంబంధ సీరియల్ టుడే ఎపిసోడ్ ఫుల్ ఎపిసోడ్ చూడండి. దుర్గా అంటది లక్ష్మీ తాతగారితో. దుర్గా అంటే ఏంటనుకుంటున్నారు? దుర్గా ప్రతాపం చూపిస్తాను మీకు. ఏంటి, ఆదిత్యకి లక్ష్మికి పెళ్లి చేయకుండా ఉంటానా ఏంటి, రాహుల్ తీసుకురాగానే పెళ్లి చేస్తానా ఏంటి అని అంటది దుర్గా. రాహుల్ని తీసుకురాగానే పెళ్లి చేస్తానని అనుకుంటున్నారేమో. నేను పెళ్ళి మాత్రం చచ్చినా చేయను, ఆదిత్యకి లక్ష్మికి మాత్రమే పెళ్ళి చేస్తాను. దుర్గా అంటే ఏంటనుకుంటున్నారు అని అంటుంది దుర్గా. దుర్గా అంటది లక్ష్మికి తాతగారితో, నేను చెప్పినట్టు చెయ్యి లక్ష్మీ గారు తాతగారితో చెప్తుంది దుర్గా. అయితే లక్ష్మీ గారి తాతగారు రాహుల్ని వెతకడానికి వెళ్తారు. ఆదిత్య తులసి కలిసి రాహుల్ని వెతకడానికి బైక్ మీద వెళ్తుంటారు. అయితే బైక్ మీద వెళ్తా ఆదిత్య మాట్లాడుతుంటారు. ఆదిత్య అంటాడు, తులసి నాకు భయం వేస్తుంది, నాకు టెన్షన్ పడుతుంది, రాహుల్ దొరుకుతాడో లేదో ఏమో నాకైతే టెన్షన్ పడుతుంది అని టెన్షన్ పడతా చెప్తా ఉంటాడు, అదే వాగుతూ ఉంటాడు. తులసి అంటది, ఆపు నువ్వు ఫస్ట్ ఆపు, బండి ఆపు అంటది. ఏంటి రాహుల్ దొరికాడా ఏంటి అంటది. రాహుల్ దొరకడం కాదు, నీ టెన్షన్ గోలేంటి నాకు, నీవు అరుస్తూ ఉంటావు ఏంటి బైక్ మీద, నాకు మాత్రం టెన్షన్ ఉండదా, నీకు ఒక్కడికైనా టెన్షన్, నాకు మాత్రం భయం ఉండదా అంటది తులసి. నా మీద నమ్మకం లేదా, నమ్మకం పెట్టుకో, రాహుల్ దొరుకుతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు అని అంటది తులసి. అలాగే తులసి మామయ్య పోలీస్ డిపార్ట్మెంట్స్ మొత్తం రాహుల్ కోసం వెతుకుతూ ఉంటారు. అలాగే వెతుకుతూ ఉండగా లక్ష్మీ గారు తాతగారు కూడాకి వెతుకుతూ ఉంటారు కదా, ఆయనకి కనిపించారు రాహుల్. కనిపిస్తే తీసుకొని వస్తాడు రాహుల్ని. తీసుకొని వచ్చి రాహుల్, నువ్వు ఒక నాకు మాట ఇవ్వు, నీకు ఒకటి చెప్పాలి అని చెప్తాడు లక్ష్మీ గారి తాతగారు రాహుల్కి. లక్ష్మీ తాతగారు రాహుల్ కాళ్ళ మీద పడి, నువ్వు ఒక మాట ఇవ్వు నాకు అని అంటాడు. ఏంటి నీ గోలాపు, నాకు యాక్టింగ్ చేయొద్దు, ఏంటో చెప్పు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని రాహుల్ అడుగుతాడు. అడగ్గా లక్ష్మీ తాతగారు అంటారు, నీకు లక్ష్మి అంటే ఇష్టమేనా, లక్ష్మిని ప్రేమించారా అంటారు. నేను లక్ష్మిని చాలా గాఢంగా ప్రేమించాను, లక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు రాహుల్ లక్ష్మీ గారి తాతగారితో. తులసి నీ కోసం వెతుకుతుంది, రాహుల్ నిన్ను పెళ్ళి, రాహుల్ లక్ష్మికిచ్చి పెళ్ళి చేయాలి అని నిన్ను వెతుకుతుంది అని చెప్తాడు లక్ష్మీ గారి తాతగారు రాహుల్తో. లక్ష్మికి రాహుల్కి పెళ్లి చేయాలి, ఎట్టైనా రాహుల్ ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి పెళ్లి చేయాలి, రాహులే తప్పు చేశాడు కాబట్టి రాహుల్కే పెళ్లి చేయాలి, ఆదిత్య తప్పు చేయలేదు అని చెప్తుంటాడు లక్ష్మీ గారి తాతగారు. అవునా, నా కోసం వెతుకుతుందా అని రాహుల్ అంటారు. అయితే నేను లక్ష్మి ఆదిత్య పెళ్ళి అయ్యేదాకా నేను ఇక్కడి నుంచి రాను, ఈ రూమ్లో ఉంటాను అని చెప్తాడు. తులసి వాళ్ళ అమ్మ ఏడుస్తూ బాధపడుతూ చెప్తుంటది, రాహుల్ దొరుకుతాడో లేరో, ఆదిత్యకి లక్ష్మికి పెళ్లి చేసిద్ది, ఆ దుర్గా మామూలుది కాదు, ఇంకా సిక్స్ డేస్ ఉంది, పెళ్లి చేసిద్దేమో, ఆ రాహుల్ దొరుకుతాడో లేదో అని బాధపడుతూ చెప్తుంటది. అయితే తులసి వాళ్ళ నాన్నగారు అంటారు, పోలీస్ డిపార్ట్మెంట్స్తో వెతుకుతున్నారు, రాహుల్ ఖచ్చితంగా దొరుకుతాడు అని చెప్తాడు. దుర్గమ్మ అంటది, లక్ష్మి బుట్ట బొమ్మలాగా ఉన్నావు, బాగా ఉన్నావు, పసుపు కొమ్మతో బాగా రెడీ అవ్వు అని చెప్తుంది. అలాగే ఆదిత్య వస్తాడు. ఏంటి ఆదిత్య, పెళ్ళి పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నావేంటి ఆదిత్య అంటది దుర్గమ్మ. ఏంటమ్మా నాకు పెళ్ళి అంటావు, నాకు పెళ్ళి అయిందమ్మా ఆల్రెడీ అంటే, పెళ్ళి అయింది, శోభనం కూడా అయింది దీనితో అని అంటది దుర్గమ్మ. ఫ్రెండ్స్, ఈరోజు ఇంతవరకు జరిగింది ఈ ఎపిసోడ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో కోసం మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.